హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడైతే మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రవితేజ గారి 75 సినిమా షూటింగ్ లో అయితే తను ఒక ప్రమాదానికి గురయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో హుటాహుటిన అయితే హాస్పిటల్కి తరలించారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఇంతకు ఏం జరిగింది రవితేజ గారికి అనేది మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తుంటే రవితేజ గారి 75 సినిమా షూటింగ్ లో ఒక ప్రమాదానికి గురయ్యారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ లో అయితే చూస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా రవితేజ గారి పరిస్థితి? రవితేజ గారికి మీరు అన్నట్టు ఆయన ఏదైతే సినిమా చేస్తున్నారో ప్రజెంట్ మిస్టర్ బచ్చన్ తర్వాత చేస్తున్నటువంటి సినిమా. సో అది భాను భోగవరపు అని చెప్పేసి కొత్త డైరెక్టర్. అతను బేసికల్గా రైటర్. అతను సామాజ వర్గమని చెప్పేసి వచ్చింది శ్రీకృష్ణ సినిమా. అతను కథా మాటలు అతనే అది దానికి. అట్లాగే ఈ మధ్య వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాకి కూడా అతను రైటర్గా వర్క్ చేశాడు ఆ సినిమాకి. సో ఫస్ట్ టైం డైరెక్టర్గా మారి, సో ఆ టైంలో చెప్పాడో లేకపోతే ఇంకా ముందు చెప్పారో మనకు తెలియదు, కానీ రవితేజ్కి కథ వినిపిస్తే తను బాగా ఇంప్రెస్ అయిపోయి చేయడానికి ఒప్పున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మక బ్యానర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు ఈయన చేతికి బాగా దెబ్బ తగిలింది. అయినప్పటికీ కూడా దెబ్బ తగిలినా కూడా షూటింగ్ కంటిన్యూ చేయడంతో దాని తీవ్రత బాగా పెరగడంతో ఇక హాస్పిటల్కి వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. సో చూసిన వాళ్ళు అదే డాక్టర్స్ చెప్పారు సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. కుడి చేతికి గాయం తగిలింది. 6 వీక్స్ కనీసం మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సూచించారు. సో ప్రస్తుతం అది రవితేజ రెస్ట్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఆయన మనందరికీ తెలుసు కొంచెం కెరీర్లో కాస్త ధమాకా తర్వాత ఒక మంచి హిట్ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమాలన్నీ కూడా ఏవి కూడా అభిమానుల ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఏదైతే ఆయనకి మాస్ మహారాజా అని చెప్పేసి అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారో దానికి తగ్గట్టుగా ఆ సినిమాలు ఆడలేదని చెప్పేసి పేరు వచ్చింది. రీసెంట్గా వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్ అయితే మునుపటి సినిమాలతో పోల్చుకుంటే మరింత ఫ్లాప్ అయిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఈ టైంలో ఆయనకి ఒక మంచి సినిమా పడాలి. సో ఇప్పుడే భాను భోగవరపు. సో తను ఒక మంచి టాలెంటెడ్ రైటర్ అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం అది. సో ఖచ్చితంగా ఈ సినిమా మీద ఆయనకు మంచి హోప్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ మధ్య మనకు తెలుసు రవితేజ్కి ఒక బహిరంగ లేఖ రాశారు ఒక అభిమాని. అనే మాధుష్లో సినిమా అంటే రవితేజ, రవితేజ అంటే సినిమా. సో నీ సినిమాలను చూస్తూ, సో నీ ఎనర్జీ ఆ లెవెల్ చూసి మేము కూడా అట్లా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటాము. అట్లాంటిది ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న సినిమాలు చూసి అభిమానులు మేము అందరం కూడా నీరసపడిపోతున్నాం అంటూ, సో ఒక మంచి కంటెంట్ తోటి సినిమాలు చేయండి అయినా అని చెప్పేసి అతను తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేశాడో, సో ఇప్పుడు దానికి సరైన సమాధానం ఈ సినిమా RT 75 అనే వర్కింగ్ టైటిల్తో ఏదైతే తయారవుతుందో ఆ సినిమా దానికి సరైన సమాధానం చెప్తుంది అని చెప్పేసి యూనిట్ వర్గాల వాళ్ళే కాదు, సో అక్కడ దగ్గరగా మనకి తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట. సో అందులోనే కొంచెం కష్టపడి ఆయన మళ్ళీ తన వల్ల షూటింగ్ మళ్ళీ ఆగకూడదనే ఉద్దేశంతో దెబ్బ తగిలినా కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి చూడటం, గాయం పెరగటంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అంటే ఇంతకుముందు మనం చూస్తున్నట్టే శ్రీలీల గారితోనే వచ్చిన సినిమా ఏదైతే ఉందో ధమాకా, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే పేరు మళ్ళీ రిపీట్ అవుతున్నారు. సో ఈ సినిమా మీద కూడా అందుకే అంటే వీళ్ళిద్దరు పేరు ఏదైతే వెంటర్ మీద చూసినప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు కూడా అదే హిట్ అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేస్తే మరి ఇలా అయింది. సో 6 వీక్స్ రెస్ట్ అంటే అది మామూలు విషయం కదా, అంటే నెలన్నర పాటు తను రెస్ట్లో ఉండాలంటే మళ్ళీ షూటింగ్ కూడా బ్రేక్ వచ్చిన పరిస్థితి. సో ఆల్రెడీ కొన్ని న్యూస్లు ఏంటంటే రవితేజ గారి సినిమాలు అన్ని ఫ్లాప్ వస్తున్నాయి. సో అసలు చేయాలా వద్ద తనతో అన్న ఆలోచనలు కూడా కొంతమంది డైరెక్టర్స్ లో ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఇంకా ఆయనకి మైనస్ అయ్యే అవకాశం ఉందంటారు? డైరెక్టర్స్ కాదు, ప్రొడ్యూసర్స్ అయితే కొంచెం డైలమాలో ఉన్నారు. ఆయనతోటి సినిమాలు చేయాలని ఇప్పుడైతే ఎవరైతే ఉత్సాహంతో ఉన్నారో, అడ్వాన్సులు ఇచ్చి కూడా ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచన పడ్డారని చెప్పేసి వినిపిస్తుంది. అందులో తప్పేం లేదు. ఇప్పుడు వరుసగా ఒకరి సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయంటే, సో అది వరకు ఎవరైతే క్యూలు కట్టేవాళ్ళు కూడా కొంచెం వెనుకం చేస్తారు. మనకు తెలుసు కదా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే సక్సెస్ అంటే పరిగెడుతూ ఉంటారు. సో
ఏ రంగమైనా అంతే, సక్సెస్ ఉందంటే మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీ చుట్టూ ఉంటారు, మీ దగ్గర డబ్బులు ఏమైనా తెలిస్తే ఎవరో కనపడరు. సో అట్లానే ఇప్పుడు ఆయన కనుక సక్సెస్ లో ఉన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ క్యూలు కడతారు. సో ఒక కొంతమందికి అలాంటి ఫేజ్ వస్తూనే ఉంటుంది, ఎంత పెద్ద స్టార్కైనా సరే ఒక ఫేజ్, బ్యాడ్ ఫేజ్ అనేది కంపల్సరీగా ఒక సెట్ బ్యాక్ అనేది వస్తుంది. సో అది కనుక దాటితే మనకి అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని దాన్ని దాటితే మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. సో తనకి ఏంటంటే ఎడతెరిగి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో తాగా మనకు తనకు ఒక మార్కెట్ ఉంది రవితేజ అంటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సినిమాల వల్ల కనీసం ఒక 20 కోట్లన్నా చేయగలిగితే ఆయన రెమ్యునరేషన్ 20 నుంచి 25 కోట్లు తీసుకుంటున్నారు. కనీసం 20 కోట్లు మినిమం అన్నా సరే షేర్ కనుక రాబట్టగలిగితే అని ఢోకా ఉండదు. కొంచెం ఇప్పుడు అది రావట్లేదు అనేది ఒక విమర్శ అయితే ఉంది. రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అయితే 10 కోట్లు కూడా రాలేదని మనం చూస్తున్నాం, ట్రేడ్ రిపోర్ట్ అనేది చూస్తున్నాం. సో ఖచ్చితంగా మళ్ళీ అంటే ఈ సినిమా ఒక సినిమా కనుక హిట్ అయిందనుకోండి మళ్ళీ మీకు 5-6 సినిమా వరుస పెట్టి వస్తానే ఉంటాయి, నిర్మాతలు మళ్ళీ క్యూ కడతారు. ఎందుకంటే ఇవాళ చాలా విజయాల శాతం కూడా సక్సెస్ రేట్ కూడా తక్కువగా ఉంటున్నమాట. అవసరం ఎంత చేసుకున్నా కానీ 10 నుంచి 15% మధ్యలోనే మనకి సక్సెస్ రేట్ ఏ సంవత్సరమైనా ఉంటుంది. 15-15% వచ్చిందంటే అబ్బో చాలా మంచి పర్సంటేజ్ సక్సెస్ రేట్ అని చెప్పేసి మనం ఉత్సాహపడిపోతూ ఉంటాం. సో చాలా వరకు చూసుకుంటే 100 సినిమాల్లో 10 సినిమాలే ఆడుతుంటాయి. చాలా మన ఏ ఇక్కడనే కాదు, హిందీ అయినా తమిళ అయినా అదే పరిస్థితి. సో ఎందుకంటే జనం దగ్గర ఉండే డబ్బు ఏదైతే ఉందో అది అంతవరకే, ఏ సినిమాలు తీసుకుంటాయో ఆ సినిమాలు లాగేసుకున్న తర్వాత మిగతా సినిమాలు, కొన్ని మంచి సినిమాలు కూడా జనం దగ్గర అంటే కరెక్ట్ టైంలో రాకపోతే ఫ్లాప్ అవుతున్న సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ టైంలో జనం దగ్గర పెట్టడానికి కూడా డబ్బులు, సో ఆ టైంలో రిలీజ్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. సో సినిమాలు ఏమి లేవు కదా ఇప్పుడు మార్కెట్లో, మన సినిమా రిలీజ్ చేస్తే సోలో రిలీజ్ అని చెప్పి చేసినా కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఎందుకంటే జనం మూడు ఆ టైంకి సినిమాలు చూడాలని మూడుకి తగ్గట్టుగా ఉండదు. పైగా ఇప్పుడు ఓటీటీ యుగంలో థియేటర్లకి వచ్చే ఆడియన్స్ కూడా బాగా తక్కువైపోతున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మరీ తక్కువైపోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదివరకట్లాగా మాసు గీసు అట్లా కాదు, ఒక ఏదో కొత్తదనం ఉండాలి. మొనాటని ఫార్ములా సినిమాలు, మొనాటని స్టోరీస్ ఇవన్నీ కూడా చూసే రోజులు పోయాయి, ట్రెండ్ చేంజ్ అయిపోయింది. అప్పుడు అంటే వాళ్ళు ఉన్న టైంలో ఏదైతే ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉందో అది ఇప్పుడు లేదు. సో యూత్ కి కొంచెం కొత్త టైప్ ఆఫ్ మూవీస్ కావాలని కోరుకుంటున్నారు. కానీ రవితేజ గారి సెలెక్షన్స్ లో ఎక్కడ తప్పు అడుగు వేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పటివరకు సెలెక్ట్ చేసుకున్న మూవీస్ అన్ని కూడా, తన స్క్రిప్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా కొంచెం బాక్సాఫీస్ వద్ద అయితే బోల్తబడినవే. సో మరి ఇప్పుడు ఈ సినిమా అయినా ఒక మంచి సక్సెస్ ని తను చూసుకోవాలి, రావాలి తన కెరియర్ లో, ఇది మళ్ళీ ఒక మంచి ధమక లాంటి హిట్ అవ్వాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. సో ఆయన హెల్త్ కూడా తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.